హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి, తేదేప వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి చిన్న కుమార్తె కంటమనేని ఉమా మహేశ్వరి హఠాన్ మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం నాడు మధ్యాహ్నం హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు అనధికారిక సమాచారం. ఉమా మహేశ్వరి మరణంపై కుమార్తె దీక్షిత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు 100కి ఫోన్ చేసినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన జూబ్లీ హిల్స్ పోలీసులు మధ్యాహ్నం 2:45 గంటలకు ఉమా మహేశ్వరి ఇంటికైతే చేరుకున్నారు. ఆమె మరణ వార్త నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని లోను చేసింది. ఆమె మరణ వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్లోని ఆమె నివాసానికైతే చేరుకున్నారు. తేదేప అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉమా మహేశ్వరి గారి మరణంపై ఈ విధంగా స్పందించారు. ఉమా మహేశ్వరి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవల కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఆనందంగా గడిపాం. ఇలాంటి రోజులు మరెన్నో వస్తాయి అని అనుకున్నాం, కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఉమా మహేశ్వరి ఎంతో హుందాగా శాంతంగా ఉండేవారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అంటూ చెప్పుకురావడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్, లేటెస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్, షేర్, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి.